ఇక్కడొచ్చిన అందరి మీడియాలో మీకు నమస్కారం. మామూలుగానే కొంచెం పాటలు డాన్స్ అంటే అంత నా కంఫర్ట్ జోన్ అది కాదు. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ హరీష్ అన్న కట్ చెప్పింది కనుక ఒక రీమిక్స్ సాంగ్ ఉంది సినిమా అంటే బై డిఫాల్ట్ చిరంజీవి గారి పాట, పవన్ కళ్యాణ్ గారి పాట, లేకపోతే మా ఫ్యామిలీ ఎవరు పాట అనుకున్నాను. బట్ ఆయన ఎప్పుడైతే ఇది శోభమ్మ గారి, శ్రీదేవి గారి పాట, రాజేంద్ర గారు తీసిన పాట అని చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. చాలా సార్లు మా నాన్నమ్మ మా నాన్నగారు ఈ పాట వింటే నేను విన్నాను, నాకు చాలా ఇష్టమైన పాట. కానీ కరెక్ట్గా ఇంత అమేజింగ్గా అదే పాటను మళ్ళీ రిక్రియేట్ చేస్తారని అనుకోలేదు. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఎడిట్ రూమ్లో పాట చూసిన వాజ్ వెరీ హ్యాపీ. సో ఈ పాటని ఎగ్జాక్ట్గా అలాగే రిప్లికేట్ చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, మా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్కి, మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్కి, మా ప్రొడ్యూసర్స్ రామ్ గోపి గారి ఇద్దరికి, అందరికీ బిగ్ థ్యాంక్స్. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి వీర అభిమాని, ఆయన పాటలు అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఆయన చిరంజీవి గారికి అందరు పాటలు పాడారు, ఎప్పుడైనా ఆయన వాయిస్కి నేను యాక్ట్ చేయగలుగుతాను అనే ఒక ఆలోచన ఉండేది. బట్ ఎప్పుడు కుదరలేదు, ముగ్గున్నప్పుడు కూడా నేను మీకు అనుకున్నాను ఎస్పి గారితో పాడిద్దాం అనుకుని, బట్ అప్పుడు కుదరలే. ఫైనల్గా ఆయన మళ్ళీ పాడారు ఈ సాంగ్. నేను చాలా అదృష్టంగా భావిస్తాను ఎస్పి గారు వాయిస్ మా సినిమాలో వాళ్ళకి ఒక పాట ఇవ్వడం అని. ఆయనకి అండ్ ఈ ఒరిజినల్ పాట రాసిన లిరిసిస్ట్ మేటూరి గారికి ఇక్కడ ఆయన సన్న వచ్చారు ఆయన బదులు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ప్లస్ మన రాఘవేంద్రరావు గారికి, ఆయన పాటలు అంటేనే చిన్నప్పుడు మాకు ఫ్యాంటసీ వరల్డ్లో ఉండేది, అద్భుతంగా ఉండేదన్నమాట ఒక చిన్న ప్రతి పాట. అండ్ ఎస్పెషలీ దిస్ సాంగ్ ఇన్ని బిందెలతో ఆ సెటప్లో అలా ఇవ్వడానికి థ్యాంక్ యూ సార్. ఈ ఒక్క పాటే కాదు, మీ ఎంటైర్ మీరు చేసిన 100 పైగా సినిమాలు ప్రతి ఒక్కటి డెఫినెట్గా తెలుగు సినిమా, తెలుగు ఇండస్ట్రీలో మేము పాటుకుండడం, మీలాంటి గొప్ప వాళ్ళు ఇలాంటి ఇండస్ట్రీలో ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీ సినిమా డెఫినెట్గా విల్ ఆల్వేస్ బి చెరిష్డ్ ఎన్ని 100 సంవత్సరాలు అయినా కూడా. అండ్ మళ్ళీ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ప్లస్ శోభమ్మ గారి చేసిన షూస్ నేను వేసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. అప్పులో సోక్ గార్డెన్ ఎవరు ఆయన్ని, ఆయనంత కాకపోయినా ఏదో ఆయన చేసిన కొంత ట్రై చేసాము నేను అండ్ ఈవెన్ పూజ, శ్రీదేవి గారు, శోభమ్మ బాబు గారు వాళ్ళ లెవెల్ మేము చేయలేము. బట్ వీటి ద బెస్ట్ లేకపోతే కూడా పాట డెఫినెట్గా మీరు అందరూ థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తాను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.